దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం అలనాడు ఆయన ప్రజలైన ఇజ్రాయేలీలకు ఆయన ఇస్తున్న వాగ్దానం. వారున్న చెర నుండి వారిని విడిపించటానికి, వారున్న శత్రువుల బంధకాల నుండి సమస్యల నుండి వారిని రక్షించటానికి మన ప్రభు వారికి తోడుగా ఉంటాను, తోడుగా ఉన్నాను అంటున్నారు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనతో కూడా ప్రభు అంటున్నారు, మీరు ఏ సమస్యల్లో ఉన్నారు, మీరు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, మీరే విధమైన అనారోగ్యంతో ఉన్నారు, దాని నుండి మిమ్మల్ని విడిపించటానికి, ఆ బాధ నుండి మనల్ని రక్షించటానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. మన దేవుడు నిజంగా బైబిల్ గ్రంథంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. షడ్రక్ మేషక్ అభిద్నగో వారిని అగ్నిగుణంలో పడవేసినప్పుడు అగ్నిగుణంలో ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. అగ్నిగుణంలో తోడుగా ఉండటమే కాదు, ఆ అగ్ని మంటలు వారిని ఏమీ చేయలేకపోయినాయి. ఆ అగ్ని నుండి దేవుడు వారిని విడిపించాడు, ఆ అగ్ని నుండి దేవుడు వారిని రక్షించాడు. శత్రువులంతా వారిని ఏదో చేద్దాం అనుకొని చంపేయటానికి వారు ప్రయత్నం చేస్తే, ఆ శత్రువుల చేతుల్లో నుండి వారిని రక్షించి వారిని విడిపించి అక్కడ దేవుడు వారిని కనపరిచాడు. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులకు ఆయన తోడుగా ఉండి వారున్న కష్టాల నుండి, వారున్న ఆపదల నుండి, వారున్న సమస్యల నుండి వారిని విడిపించి వారిని రక్షించాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన్ని నమ్ముకున్న వారికి శ్రమలో తోడుండే దేవుడు, శ్రమ నుండి విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. ఈరోజున మనందరం ఆయన్నే నమ్ముకున్నాం. ఖచ్చితంగా ఏదైతే మీరు బాధపడుతూ ఏ శ్రమను మీరు అనుభవిస్తున్నారో దాని నుండి ఖచ్చితంగా మిమ్మల్ని రక్షించబోతున్నాడు, ఆ శ్రమ నుండి మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఆయన అలా చేయటానికే మనకు తోడుగా ఉన్నాడు, మీరు నమ్మండి. అయితే ఆ తోడుగా ఉండి ఈ పనులు దేవుడు మనకు చేయాలంటే మనం ఎలా ఉండాలి అనే మాటలు ఆ వాగ్దానంలో మనం చూస్తాం. చూడండి, పై వచనాల్లో 19వ వచనంలో మనం చూస్తే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అదేంటంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడలా. అంటే మనం దేవుని తట్టు తిరగాలి మొదటిగా. ఈ రోజుల్లో మనం పాపం తట్టు తిరుగుతూ, లోకాశల తట్టు తిరుగుతూ, ఈ లోక సిద్ధాంతాల తట్టు తిరుగుతూ దేవునికి మనం దూరంగా ఈ లోకాచారాల్లో, లోక పద్ధతుల్లో, లోకాశల్లో మనం నడుస్తూ వాటి వైపు మనం ఆకర్షించబడి వెళుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా తట్టు తిరగనరా, మిమ్మల్ని విడిపిస్తాను ఈ బాధ నుండి, మిమ్మల్ని రక్షిస్తాను ఈ బాధ నుండి, మీకు తోడుగా ఉంటాను, నా వైపు తిరగండి అంటున్నాడు ఆయన. మనం ఆ పాపం వైపు నుండి, ఆ లోకాశల వైపు నుండి ఏసై వైపుకు మనం తిరగగలిగితే మనకు తోడుగా ఉండి మనమున్న శ్రమలన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించి రక్షించబోతున్నాడు. రెండవది ఏం చేయాలి? ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలి అంటున్నాడు. మన జీవితంలో మంచి చాయిస్ మనం చేసుకోవాలి. మంచి చాయిస్ చేసుకోవాలంటే మనం చూసినప్పుడు మనకు మనలో గ్రహింపు రావాలి, ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది ఘనమైనదా, ఇది నీచమైనదా. మనలో ఎప్పుడైతే చూసినప్పుడు మనకు ఆ గ్రహింపు వస్తుందో మనం మంచి చూస్ చేసుకుంటాం. ఈనాడు సమాజంలో ఎక్కువగా చెడ్డనే ఎంచుకుంటున్నారు కదా. కారణం ఏంటంటే వారిలో గ్రహింపు లేదు, ఇది చెడ్డది అనే గ్రహింపు లేదు. ఆ చెడ్డదాన్నే చాలా మంచిగా తీసుకుంటున్నారు, ఆ చెడ్డదాన్నే వాళ్ళని
నాశనం చేసేదాన్ని వాళ్ళని పాడు చేసేదాన్ని ఈనాడు ఎందుకండి డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారు జనం ఎందుకండి ఈ బ్లూ ఫిల్మ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు ఈ పోర్నోగ్రఫీకి ఎందుకు అడిక్ట్ అయిపోతున్నారు లేకపోతే ఈ మత్తు పానీయాలకు ఎందుకు అడిక్ట్ అయిపోతున్నారు అది నీచమైనది అని వారు అనుకోవట్లేదు అది ఘనమైనది అనుకుంటున్నారు ఏది నీచమైనదో ఏది ఘనమైనదో ఎంచుకోవాలి మన జీవితంలో ఆ నీచమైనది ఏదో ఘనమైనది ఏదో గ్రహించి మనం ఘనమైన దాన్ని ఎంచుకున్నప్పుడు నీచమైన దాన్ని మనం అసహించుకున్నప్పుడు ప్రభు మనతో కూడా ఉంటారు మనం నీచమైన దాన్ని ఎంచుకొని వాటి వైపుకు మనం ఆకర్షించబడి అవి మనం చేస్తూ ప్రభు మనకు తోడుగా ఉండాలి కష్టాల నుండి విడిపించాలి రోగాల నుండి విడిపించాలంటే అది అబద్ధం ఎంత ప్రార్థన చేసినా అది అబద్ధం కనుక దేవుణ్ణి నమ్ముకున్న మనం ఘనమైనదేదో నీచమైనదేదో గ్రహించి మనం ఘనమైన దాన్ని ఎంచుకొని ఆ ఘనమైనవి మన జీవితంలో జరగాలని మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని విడిపించి రక్షిస్తారు ఆయన ఇక మూడవది వారు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు లోకం లోక మనుషులు ఈ లోకాశలతో పరుగులు తీస్తున్న ఆ మనుషులను మన దేవుని తట్టుకు మనం తిప్పాలే గాని మనం వారి తట్టు తిరిగిపోకూడదు అనేకసార్లు అన్య జనాంకంతో సహవాసం చేసి చాలా మంది దేవుని నమ్ముకొని ప్రార్థనలో పాల్గొంటూ వాక్యాలు వింటూ ఎంతో ఉపవాసాలు ఉంటూ శ్రద్ధగా భక్తి చేస్తున్న వారు లోక మనుషులతో సహవాసం చేసి వాళ్ళు వీళ్ళవటం కాదు వీళ్ళే వాళ్ళైపోతున్నారు అంటే దేవుని బిడ్డలై అన్య జనాంగంలాగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నారు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళకున్న ఆ మర్యాదలు వాటిని పాటిస్తూ దేవుని కోపం పుట్టిస్తున్నారు దేవుడు మనకు తోడుండాలంటే మనం ప్రత్యేకమైన వాళ్ళం మనం వాళ్ళను మన వైపుకు ఆకర్షించి వాళ్ళను మంచి మార్గంలో నడిపించాలే గాని మనం ఆ చెడ్డ మార్గంలోకి ఆకర్షించబడి వెళ్ళిపోకూడదు చెడుకే ఆకర్షణ ఎక్కువ కదా అనేక మంది స్నేహాలు చేసేటప్పుడు ఎక్కువ మంచి వాళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారా చెడ్డ వాళ్ళు మంచోళ్ళు అవుతున్నారో మీరు చెప్పండి ఎక్కువగా మంచి వాళ్ళే చెడ్డోళ్ళు అయిపోతున్నారు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అయ్యేది చాలా తక్కువ ఇదిగో మన ప్రభు మనతో చెప్తున్నారు మనం వారితో సహవాసం చేసినప్పుడు లోకంలో ఉన్న మనుషులతో తిరగాలి ఇక ఈ లోకంలో అందరితో మనకి సహవాసం కావాలి కానీ ఇదే టైంలో మనం వాళ్ళ వైపుకు తిరగకూడదు మనం వాళ్ళైపోకూడదని వాళ్ళే మన వైపుకు తిప్పి వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి ఇలా నడిపించే వారికి ఆయన తోడుగా ఉంటాడు వారిని విడిపించి వారిని రక్షిస్తాడు కనుక ఈ మూడు పనులు చేయగలమా మొదట మనం దేవుని తట్టుకు తిరగాలి రెండు ఘనమైనది ఏంటో నీచమైనది ఏంటో తెలుసుకొని మంచి చూస్ చేసుకోవాలి మూడు ఈ లోకంలో ఉన్న మనుషుల తట్టు మనం తిరగకూడదు కానీ వాళ్ళని మంచి మార్గం వైపుకు మనం నడిపించాలి ఏసే మార్గంలోకి ఇలా చేస్తే ప్రభు మనకు తోడుగా ఉంటానంటున్నారు మనమున్న కష్టాల నుండి బాధల నుండి సమస్యల నుండి విడిపించి మనల్ని రక్షిస్తానంటున్నారు ఈ మంచి వాగ్దానం నెరవేరుటకు ఈ మూడు పనులు చేద్దామా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి ప్రభువా మీరు మాకు తోడుగా ఉంటానంటున్నారు మమ్మల్ని మేముంటున్న కష్టాల నుండి శ్రమల నుండి విడిపించి రక్షిస్తాను అంటున్నారు దయచేసి వాగ్దానం వింటున్న వారందరి జీవితంలో నెరవేర్చండి నెరవేర్చండి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ